అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో కరివేపాకుతో కారం పొడి ఎలా చేయాలో చూద్దాం ముందు ముందు రోజే ఒక కప్పు కరివేపాకును శుభ్రంగా కడిగేలా జారీలో వేసి ఉంచుకుంటే పొడి పొడిగా అవుతుంది స్టవ్ మీద కళాయి పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ వేయండి కళాయి బాగా వేడెక్కినాక సిమ్లో పెట్టేయండి ఇందులో ఆరు ఇల్లులపై రేఖలు ఓ టీ గ్లాస్తో సగం వరకు కొలత తీసుకోండి సగం శనగపప్పు సగం మినప్పప్పు తీసుకోండి పొట్టు మినపప్పు తీసుకోండి హెల్దీ కూడా లేకపోతే గుండు మినపప్పు అయినా తీసుకోండి సిమ్లో పెట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ సగం వరకు వేయించుకోండి తర్వాత ఇలా ఒక స్పూన్ తీసుకుని రెండు స్పూన్ల ధనియాలు వేసుకోండి ఈ కారపొడి ఇడ్లీ దోశల్లోకి బాగుంటుంది అన్నంలో కొద్ది నెయ్యి వేసుకుని కారపొడి వేసుకుని తిన్నా బాగుంటుంది ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి నెక్స్ట్ చట్నీ ఏమి చేయాలి అనిపించినప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసి మిక్సీ వేసుకున్నా సరిపోతుంది పది ఎండి మిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసి వేసుకుని మెల్లిగా వేయించుకోండి ఇవన్నీ తర్వాత ఒక కప్పు కరివేపాకు వేసుకోండి కరివేపాకు మాత్రం తడిది వేయకండి ఇది నెల రెండు నెలలు కూడా నిలవు ఉంటుంది బయటే ఫ్రిడ్జ్లో పెట్టకర్లదు కూరల్లో కూడా ఫ్రైల్లో వీటిలో లాస్ట్లో రెండు స్పూన్లు వేసిన టేస్ట్గా ఉంటుంది ఇలా వేగినాక స్టవ్ ఆఫ్ చేసేయండి దీన్ని చల్లారినాక ఒక మిక్సీ గిన్నెలో తీసుకుని కళ్ళుప్పు వేసుకోండి ఒక స్పూన్ లేకపోతే మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు దీన్ని మరీ స్మూత్గా కాకుండా కొద్దిగా బరకగా ఇలా వీడియోలో చూపించిన విధంగా మిక్సీ వేసుకోండి అంతేనండి కారపూడి రెడీ అయ్యింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ తప్పకుండా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి థ్యాంక్